Hi friends, welcome to my channel. ఇవాల్ ఛానల్లో టేస్టీగా పాలక్ పన్నీర్ కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర రైస్ లోకి చపాతీలకి చాలా అంటే చాలా బాగుంటది. రెండు కప్పుల వరకు పాలకూర తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకున్న మనం కడిగి పెట్టుకున్న పాలకూర దాంట్లో వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని నీటిలో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న పాలకూర దాంట్లో వేసుకుని ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో వేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, రుచికి సరిపడ కారం, 100 గ్రాముల పన్నీర్ ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని కూలే వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాలకూరని ఇలా మెత్తగా పేస్ట్ కింద చేసుకొని ఇలా కూలలో వేసుకుని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత కొన్ని నీళ్ళు వేసుకుని మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో గనే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.